30 మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకోవడానికి సీఎం కేసీఆర్ఏ కారణమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ సర్కారు వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక ఉచిత వైద్యం, విద్య అందిస్తామన్నారు. కేపీహెచ్వి కమ్యూనిటీ సెంటర్ నుంచి బాలనగర్ వరకు 3 రోజు పాదయాత్ర కొనసాగించారు సంజయ్. ముసాపేటలో జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్తో కలిసి పాల్గొన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే. అంత పేదోళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి పోతారక పెద్దోడు మోడీ వాళ్ళ, కానీ పేదోళ్ళ కోసం ఇవాళ మేము పనిచేస్తాం. అందుకే ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదోళ్ళందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పి చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ రాజ్యం రావడం కోసమే భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నది. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ దళిత ఐక్య వేదిక సంఘాలు బండి సంజయ్ యాత్ర దగ్గర నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. విషయం తెలుసుకున్న సంజయ్ సంఘాల నేతలను తన వద్దకు పంపాల్సిందిగా పోలీసులను కోరారు. దీంతో దళిత సంఘాల నేతలు సంజయ్ను కలిసి కొత్త పార్లమెంటు బిల్డింగుకు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు సంజయ్. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చింది బీజేపీని అన్నారు సంజయ్. అంబేద్కర్ పేరును పార్లమెంటు భవనానికి పెట్టాలనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలనే అంశంపై బండి సంజయ్తో చర్చించారు వివేక్ వెంకటస్వామి. పార్లమెంటుకి అంబేద్కర్ పేరు పెట్టాలని మేము అడిగాక ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు అనవసర ఆందోళన చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని మోసం చేసిన కేసీఆర్కు వ్యతిరేకంగా ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నేతలు ధర్నాలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే తాను, బీజేపీ అధ్యక్షులు సంజయ్ ఇదే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ ఆఫీసులో జిల్లా ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు పార్లమెంట్ లో మన అంబేద్కర్ పేరు పెట్టమన్నారు. మనం కూడా సపోర్ట్ చేస్తున్నాం దానికి. మన రాష్ట్ర అధ్యక్షుడికి కూడా గద్దర్ గారు వచ్చి కలిసినప్పుడు ప్రధానమంత్రికి లెటర్ పంపించాను. ఇవాళ సుమన్ వచ్చి అక్కడ ధర్నా చేస్తున్నాడు. నేను ఇదే చెప్పాను ప్రెసిడెంట్ గారు పొద్దున కలిసినప్పుడు, అరే వాళ్ళని అడుగు నువ్వు సుమన్ ని ఫస్ట్ ఓవరాన్ వచ్చి మీకు అడిగితే ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, నువ్వే చెప్పినావు కదా ముఖ్యమంత్రి పదవి ఇస్తాను. అసెంబ్లీ ఆవరణలోకి ఎప్పుడూ రాని పోలీస్ వ్యాన్లు ఇప్పుడు వచ్చాయన్నారు ఈటెల రాజేందర్. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. స్పీకర్ ను మరమనిషి అంటే తప్ప అని ప్రశ్నించారు ఈటెల. ఇవాళ మమ్మల్ని బెదిరించడమే కాకుండా మరి ఎందుకో కానీ మా దగ్గర ఇవాళ మా కాన్సెన్స్ లా పోతే అడుగుతూ అంటున్నారు అన్న. చాలా మంది గన్ లైసెన్స్లు వస్తున్నాయని చెప్పి ఇవాళ అందరికి గన్ లైసెన్స్లు ఇచ్చి ఏదో చేస్తాం బెదిరిస్తాం. నేను ఒకటే ఇవాళ కేసీఆర్ గారు హెచ్చరిస్తాను, నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఒక రక్త బొట్టు చెందినా కూడా దానికి బాధ్యత నిర్వహించాల్సి వస్తుంది హెచ్చరిస్తున్నారు. సినీ నటుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ కు వస్తున్నారు కేంద్ర మంత్రులు. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎల్లుండి హైదరాబాద్ వస్తారు. కృష్ణంరాజు సంతాప సభలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం కృష్ణంరాజు కుటుంబ సభ్యులను అమిత్ షా కూడా పరామర్శించే అవకాశం ఉంది. సినీ నటుడు ప్రభాస్తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.